தர்மானம் ఇల్లంతకొండ గ్రామాల ఆడబిడ్డలకు మా అన్నలకు పెద్దలందరికీ నమస్కారం. 5 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది హైదరాబాద్ లో ప్రశాంతత దెబ్బతిని. నేను మొట్టమొదటిగా చెప్పినట్టుగా గొర్రెల మందల మీద తోడుబడినట్టు పడి పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టినాడు. ఇప్పటికే కేసీఆర్ అక్రమంగా అకారణంగా నాలాంటి వాడి మీద నిందలు మోపి మంత్రివర్గం నుంచి బయటికి పంపించడమే కాకుండా వీడు ఉండద్ది పార్టీలో, వీడు చాలా ఎదిగిపోతున్నాడు, దీన్ని కథం పట్టిస్తేనే నా కొడుకు లైన్ క్లియర్ అవుతుంది నీచపు ఆలోచనతో అనేక రకాల చిల్లర ఆరోపణలు చేసి బయటికి పంపించి మీకు తెలుసు. మీరందరూ నన్ను కోరిండి మొదటగా, తీసేస్తే తీసేసిన బిడ్డ రాజీనామా చేయకు, ఆయన మంచోడు కాదట, బాగా పైసలున్నాయట, డబ్బులు ఖర్చు పెట్టి ఓడగొడతాడట, ఉన్నొక్క దీపం ఆరిపోవద్దు బిడ్డ, ఆపదకో సంపదకో మాకు ఉన్నామని చెప్పి మీరందరూ కోరిండు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టి నీకు సిగ్గుంటే రాజీనామా చేయి, నీకు ఇజ్జత ఉంటే రాజీనామా చేయి, నువ్వు కారు గుర్తు మీద గెలిచినావు, కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచినావు అని చెప్పి నన్ను రెచ్చగొడితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన నీకు ఇట్లా ఉన్నది, మరి ఇజ్జత తక్కువ బతుకు అక్కడ బతకమంటావా లేకపోతే బయటికి రమ్మంటారా అని చెప్పి అడిగిన. అప్పటికే చాలామంది నాతో ఉన్నవాళ్ళు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీడీసీలు అంతా కూడా మొట్టమొదటిమేమో మా సార్కి అన్యాయం చేసిందని చెప్పి నాతో ఉన్నారు. వారం 10 రోజుల్లో ఏం జరిగిందో అందరికందరూ అటువైపోయింది, అందరికందరూ అటువైపోయింది. కనీసం కొద్దిమంది అన్నా మొదట్లో ఏదైతే మాట్లాడిందో మా సారు అట్లాడోడు కాదని, మా సారు 18 ఏళ్ళుగా ప్రజలకు సేవ చేసిందని, మా సారు నియోజకవర్గ ప్రజల ఉదయాల్లో చోటు సంపాదించుకోవడం చెప్పి వీళ్ళు మాట్లాడింది పోయి వీళ్ళకి ఏమైందో నేను చెప్పద్దు కానీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అక్కడితో ఆగుద్దు అనుకున్నాను. కానీ మీరు చూస్తున్నారు ఒక 1.5 డజన్ మంది మంత్రులు, వరంగల్ జిల్లా మంత్రి కమలాపూర్కి వస్తాడు, ఆడ 4 ఎమ్మెల్యేలు పనిచేస్తారు, జమ్మిగుంటకు ఇలా వేణువెంకకు హరీష్ రావు గారు కానీ ఇతర మంత్రులు కానీ కొప్పుల ఈశ్వర్ గారు ఇక్కడనే మీ దగ్గరే పడుకొని పోతున్నాడు. 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు, 10ల సంఖ్యలో ఎమ్మెల్సీలు వచ్చి నా ఒక్కడి మీద ఇంత దాడి చేస్తున్నారు. దాడి కూడా చరిత్రలో అంటే మనకేదో అభివృద్ధి చేసుకున్నట్టుగా, మనం ఒక్క పని కూడా కానట్టుగా, మనం ఏదో చేత కాక ఇంట్లో పడుకున్నట్టుగా, వాళ్ళే ఇప్పుడు వచ్చి మనకేదో మొత్తం ఎలగబెడుతున్నట్టుగా అన్నీ మాట్లాడిండ్రు, అంతా చూసిండ్రు. నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. కానీ అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంటంటే నాయకులకు వెలగట్టుకోవడమే కాకుండా ఊర్లకు ఊర్లు, ఇవాళ సాయంపేటకు పో, ఇల్లంతకుంటకు పో, ధర్మానం పో, వావిలాలకు పో, సాయంత్రం కాగానే దావతుల మీద దావతులు నడుస్తారు. ఎన్నికలప్పుడు ఎప్పుడైనా దావతులు నడిస్తే ఒక్కరోజు 2 రోజులు దావతులు ఉండేవి, ఓట్ల కోసం వాళ్ళు ఇచ్చిపోయేటలు కావచ్చు మన దగ్గర కాదు బయట. కానీ ఇవాళ ఎక్కడికక్కడ రోజు దావతులే, ఇక మహిళలు ఆడబిడ్డలు మరి జాగ్రత్త పోతున్నావు నిజమే కానీ జాగ్రత్త రావా మరి దావతులకు పోతున్నావు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే దావతులు ఇచ్చినా, దళిత బంద్ ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, రాత్రి రాత్రి మోరీలు కట్టినా, రోడ్లు వేసినా, ఇంకా అనేక మహిళా సంఘాలకు పావుల వంటి రుణాలు పాత బకాయిలు ఇచ్చినా, ఎక్కడిచ్చినా కూడా ఏమిచ్చినా కూడా ఏం మాట్లాడుతున్నారు మా వాళ్ళు అంటే, అవునా కేసీఆర్ గారు పుక్కడికిస్తుండా మా సొమ్ము మాకు ఇస్తాడని చెప్పి మాట్లాడే ఆడబిడ్డలు కొంతమంది. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళ ముఖాలు మాకు ఎప్పుడు కనపడలే, వీళ్ళు మా మీద ప్రేమతో వచ్చిందా, మా బిడ్డడి మీద కుట్రతోటి ఇవాళ దళిత బంద్ ఇస్తాడు, మా బిడ్డడి రాజీనామా వల్లనే దళిత బంద్ వస్తుంది, మహిళలకు పావుల బడి బకాయిలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, గొర్రెలలో గొర్రెలు వస్తున్నాయి, లేకపోతే పరకాలు వస్తున్నాయా, వర్ధనపేటలు వస్తున్నాయా, పెద్దపల్లి వస్తున్నాయా, ఇంకా హుస్నాబాద్లు వస్తున్నాయని చెప్పి మనం అడుగుతున్నాం. మన ఆడబిడ్డల ప్రశ్నలు చూసి తాళ్ళెక్కే కాడ మన అన్నలు
గుర్లు కాచేకడ మన అన్నలు, పొలం దున్నేకడ మన అన్నలు, కూర్చున్నకడ అన్నలు వాళ్ళు కూడా అడుగుతున్నారు. 18 సంవత్సరాలుగా మావోడు ఏందో మాకు తెలుసు, మీరు వచ్చి మాకు చెప్పాల్సక్కర్ లేదు అని కుండ బద్దలు కొట్టిన చెప్పడమే కాకుండా మీరు తాగిపించినా తినిపించినా దళిత బంధించినా గొర్రెలిచ్చినా పెన్షన్లు ఇచ్చినా రోడ్లు వేసినా మూరీలు కట్టినా మా బిడ్డలకే ఓటేస్తామని చెప్పి ఇవాళ మా ఇంట్లోకే ఓటేస్తాం భూగుర్తుగా ఓటేస్తామని చెప్పి చెప్తున్నా. దీంతో వాళ్ళకు ఏం చేయాలో తోయక ఏం చేయాలో తోయక చిల్లర ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. మన దగ్గర ఎవరో పేదోడు ఉంటాడు, ఆ పేదోడికి ఏమైనా డబ్బులు ఆశ చూపితే ఏదో చేస్తాడు. మేము ఒకరోజు తనులోకి పోయినాం పాదయాత్రలో, అక్కడ పడుకున్నాం. ఒక మనిషి వచ్చాడు, సార్ నాకు కుటుంబంలో ఏం లేదు, నాకు బట్టలు కూడా చక్కగా లేవు, నా పిల్లలకు చక్కగా పోలేదంటే నేను ఆర్థికంగా సాయం చేసిన ఆయన, నేను ఆర్థికంగా సాయం చేసి వచ్చిన మనిషికి మన చెమరపల్లె తనులగా ఇలా పేరు కూడా ఇప్పుడు చెప్పాల్సి చక్కలేదు. అయితే మన ఎవరో ఒక మనిషికి నేను సాయం చేసి వచ్చిన, అడగంగానే సాయం చేసి వచ్చిన, వాళ్ళు వచ్చి ఒక 15,000 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళా నేను నా గుర్తు కోసం అని చెప్పి మా వాళ్ళు మా కార్యకర్తలు గడియారం ఇచ్చారు, నా కోసం గడియారం ఇచ్చారు. గడియారం ఎత్తే ఆ గడియారాన్ని మొత్తం తొక్కి దాన్ని మొత్తం పగలగొట్టి అది ఫోటో తీసి ఇగో ఈటలాందర్ గారి అని చెప్పి నీకు ఇటు చెప్పే ప్రయత్నం చేసింది. ఆయన కాదు నాకు తెలిసి పొడుకుంటాడు, ఆయన ఆయన గౌడ అనుకుంటా తనుల నీకు కూడా ఇవ్వచ్చు పైసలు కానీ ఆయనకు ఆయన సంగతి